హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? మేము కూడా అందరం బాగున్నామండి. సో ఈరోజు కూడా రెండు వెరైటీస్ ఉన్నాయి. ఫస్ట్ మనం చూడబోయేది చాపాటస్సర్ శారీస్ అండ్ సెకండ్ వెరైటీ ప్యూర్ లెనిన్ ఫ్యాన్సీ శారీస్. సో మంచి హ్యాండ్ వర్క్స్ ఉన్నాయి అండ్ కంప్యూటర్ వర్క్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం చూసే ఈ చాపాటస్సర్ శారీస్ వచ్చేసరికి మనకి ప్రాపర్గా గ్రీన్ సిల్క్ అండ్ దూపియానా ఎలా మిక్స్ ఉంటుందో అలా ఫ్యాబ్రిక్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో వెయిట్ వచ్చేసరికి మామూలుగా మనకి ఏదైతే టస్సర్ శారీ ఉంటుందో దానికి డబుల్ వెయిట్ ఉంటుంది, కానీ చాలా మేనేజబుల్ అండి, బాగుంటుంది, గ్రాండ్గా ఉంటుంది. 5000లో మనం మంచి వెరైటీ వేసుకోవాలి అంటే మాత్రం బెస్ట్ శారీ. ఎందుకంటే మనకి ఇదే మనం వేరే అంటే ప్యూర్ టస్సర్లోకి వెళ్ళామంటే మినిమం మనకి 15,000 నుంచి 18,000 వరకు శారీ ఉంటుంది. అలా కాకుండా సేమ్ రిలేటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఇలా 5000లో రెడీ చేశారు. సో ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మనకి హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ అండి, కానీ మనకి ప్యూర్ కాదు. ప్యూర్లో మనకి జస్ట్ ఒక పోగు టస్సర్ మాత్రమే మిక్స్ అవుతుంది, మిగతా అంతా కూడా ప్రాపర్గా మనకి గ్రీన్ సిల్క్ మిక్స్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అనేది. లాస్ట్ టైం చూపించినప్పుడు కూడా నేను వెంటనే ఒక 1 అవర్లోనే అన్నీ కూడా అయిపోయినాయి. సో మళ్ళీ కూడా కొంచెం మనం త్వరగా చెప్పి మళ్ళీ కూడా కొత్త వెరైటీస్ తెప్పించాం, చాలా బాగున్నాయి. వాష్ అయితే హ్యాపీగా హోమ్ వాష్ చేసుకోవచ్చు. సో పిల్లలకి కావాలంటే ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి, లెహెంగాస్ కానివ్వండి, అలా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. సో శారీ అయితే నాకు చాలా నచ్చింది, మంచి బ్లాక్ అండ్ ఈ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఇచ్చారు. సో సేమ్ మనకి ప్యూర్లో అయితే మనకి మినిమం 15,000 నుంచి 20,000 వరకు ఉంటాయి, మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్ స్టోర్లో ఇవన్నీ ప్యూర్లో వెరైటీ ఉంది. ఒకటే డిజైన్లో చాలా కలర్స్ ఉన్నాయండి, అన్నీ కూడా చాలా బాగున్నాయి. రాయల్ బ్లూ అండ్ బర్గండీ రాణి పింక్ వైలెట్ మెరూన్ రెడ్ గ్రీన్ సో మెరూన్లోనే కొంచెం మనకి మిక్స్ అండి, రాణి పింక్ మిక్స్ వచ్చింది, ఒక డిఫరెంట్ కలర్ ఇది, చాలా రేర్గా దొరుకుతుంది. అండ్ మంచి లావెండర్, అందరికీ ఇష్టమైన కలర్. సో జస్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు కొన్ని వెరైటీస్ మన దగ్గర, ఎక్కువ డిజైన్స్ లేవు కానీ మంచి ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఇవి. ఇంతవరకు మన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు, యాప్లో కానీ వెబ్సైట్లో కానీ ఈ వెరైటీస్ ఒకసారి చెక్ చేయండి. ఇందులో ఇంకా ముందు ముందు మంచి డిజైన్స్ వస్తాయి. సో వచ్చినప్పుడల్లా నేను వీడియో చేసి మీకు ఇవన్నీ కూడా అప్లోడ్ చేయిస్తాను. అండ్ సెకండ్ వెరైటీ ప్యూర్ లెనిన్ శారీస్ అండి, 100% ప్యూర్ అండి, అసలు ఇందులో 1% కూడా మిక్స్ ఉండదు. హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ ఇది, లెనిన్ అనేది కూడా మనకి వీవింగ్ హ్యాండ్లూమ్లో రెడీ చేసిన ఫ్యాబ్రిక్ ఇది. దానిపైన కొన్ని హ్యాండ్ వర్క్స్ ఉన్నాయి, కొన్ని ఇప్పుడు నేను వేసుకున్నాను కదా కంప్యూటర్ వర్క్, ఇలా డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయి. సో ఇవన్నీ నిదానంగా ఇప్పుడు చూద్దాం. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది, ఆఫీస్కి కానివ్వండి, చిన్న చిన్న పార్టీస్కి ఎక్సలెంట్గా ఉంటుంది. సో క్లైమేట్ కూడా ఎలా ఉన్నా అంటే ఎండాకాలం అయితే మనకి హాయిగా చల్లగా ఉంటుంది, చలికాలం అయితే మనకి వేడిగా ఉంటుంది. చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి, రెగ్యులర్గా ప్రతి ఒక్కరికి ఉండాల్సిన ఫ్యాబ్రిక్, నాకైతే చాలా నచ్చుతుంది. సో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి, అన్నీ చూద్దాం. ఎక్కువగా కొంచెం బ్లాక్ టచ్ ఉంటే అసలు లెనిన్ శారీ అందమే వేరే ఉంటుంది, వైట్ కానీ బ్లాక్ కానీ. అందుకే పర్టికులర్గా ప్రతి దాంట్లో కూడా వైట్ ఉండేటట్టుగా డిజైన్ చెప్పి వాళ్ళకి చేయించుకున్నాం. సో ఇది చూసారా ఎంత బాగుందో. శారీ వచ్చేసరికి మనకి షోల్డర్ డిజైన్ ఇది, జస్ట్ పైనే షోల్డర్ పైన వస్తుంది, కంప్లీట్గా మొత్తం కూడా హ్యాండ్ వర్క్ అండి. సో ఇక్కడ వరకు వైట్ తీసుకొని అక్కడి నుంచి మెరూన్లో షేడ్స్ అన్నమాట, లైట్ ఆనియన్ పింక్ వస్తుంది, ఆ తర్వాత మనకి బ్రిక్ కలర్ వస్తుంది,
కిందకి వెళ్ళే కొంది మనకి మంచి డార్క్ మెరూన్ వచ్చేస్తుంది. సో నాకైతే ఈ డిజైన్ చాలా నచ్చింది. ఈ శారీ ఎవరు తీసుకున్నా నాకు కామెంట్ పెట్టండి మీ దగ్గరికి శారీ వచ్చాక. చాలా బాగుంది. అండ్ పళ్ళు సింపుల్గా ఇలా జరీ పళ్ళు ఉంటుంది, ఇలా వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా కంప్లీట్ జరీ బ్లౌజ్ ఉంటుంది. సో జరీ బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇలాగా సింపుల్గా బుట్ట, వైట్ నుంచి గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్, సేమ్ డిజైన్, చాలా చాలా బాగుంది. సో మంచి ఎల్లో, ఎల్లోకి వైట్ అండి. ఇది కూడా షోల్డర్ మీదే వస్తుంది. డిఫరెంట్ కాన్సెప్ట్, చాలా బాగుంది. సో కంప్లీట్ మనం సింగిల్ వేసుకోవచ్చు. శారీ కూడా మనకి ఫ్యాబ్రిక్ అనేది ట్రాన్స్పరెన్సీ ఉండదు కాబట్టి చాలా కంఫర్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్యూర్ హ్యాండ్ వర్క్స్ అండి, ఎంత బాగున్నాయి చూడండి. డిఫరెంట్ కలర్. సో ఇది కూడా మనకి వైట్ అండ్ బ్రిక్ కాంబినేషన్, చాలా బాగుంది. సో గ్రీన్ అండి, త్రీ కలర్స్ అండి, ఒకే డిజైన్ త్రీ కలర్స్, చాలా బాగుంది. గ్రీన్ కూడా సేమ్ డిజైన్, నావీ బ్లూ అండి. సో చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ కలర్ బర్గండీ అండ్ బేబీ పింక్ కాంబినేషన్ అండి, ఇది కూడా చాలా బాగుంది. సో కలర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి డిఫరెంట్ శారీ, సింగిల్ శారీ అండ్ జరీ బార్డర్ వస్తుంది. జరీ బార్డర్కి దగ్గరగా అలా నాట్ వర్క్, రోజ్ నాట్ వర్క్తో ఇలా మొత్తం కూడా క్రీపర్ వచ్చి ఆల్ ఓవర్ బుటాస్ వస్తాయి. సో పళ్ళు ఇలా వస్తుంది, కంప్లీట్ కాంతా అండ్ రోజ్ నాట్ వర్క్ వచ్చింది. సింపుల్గా ఇలా బుటా ఉంటుంది బ్లౌజ్కి, హ్యాండ్ మీద జస్ట్ ఒక క్రీపర్ వచ్చేసి బుటా ఉంటుంది. సో ఇందులో ఇంకొక కలర్ మంచి జామున్ కలర్. సో ఇది కూడా సేమ్ డిజైన్, చాలా బాగుంది కదా. మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా. సో ఎక్కువగా మనం బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ డిజైన్స్ ఉండాలి, బెస్ట్ ప్రైస్ ఉండాలని మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉన్నాం. సో దీంట్లో మనం కంటిన్యూ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్, మనకి ఎక్కువగా నేను ఫీడ్బ్యాక్సే తీసుకుంటాను. ఎందుకంటే ఫీడ్బ్యాక్స్లో ఏ ఫ్యాబ్రిక్ అడుగుతారో దాన్నే ఎక్కువ డెవలప్ చేయించడానికి ట్రై చేస్తుంటాను. సో అలా ఈ లెనిన్ కూడా చాలామంది అడిగారు ప్యూర్ లెనిన్స్ ఎందుకు చేయరు అని. ఎప్పుడు మన స్టోర్స్లో ప్యూర్ లెనిన్స్ ఉంటాయి, కాకపోతే ఎక్కువగా నేను వీడియోస్ చేయడం తక్కువ. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎక్కువ కాస్ట్లీ కాబట్టి ఎవరైనా స్టోర్కి వచ్చి క్వాలిటీ చెక్ చేసి తీసుకుంటే బాగుంటుంది అనేసి ఈ ప్యూర్ హ్యాండ్ వర్క్స్ శారీస్ ఈరోజు మనం వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. సో యాప్లో అయినా వెబ్సైట్లో అయినా ఈ వెరైటీస్ చెక్ చేయండి. ఒకసారి వెబ్సైట్ యాప్ చెక్ చేసేటప్పుడు బనారస్ శారీస్ కూడా చాలా వెరైటీస్ అప్లోడ్ చేశారు అండ్ సెమీ ఖాదీ పట్టు అప్లోడ్ చేశారు, అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. సెమీ ఖాదీ పట్టు అడిగిన ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా వెంటనే మన వెబ్సైట్లో కానీ యాప్లో కానీ అన్ని కలర్స్ ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, వీవర్ ఇప్పుడు పంపారు కాబట్టి రాగానే అప్లోడ్ చేయించాం. సో మనం ఎప్పుడు కూడా ఒక్క వీవర్ మీద డిపెండ్ అవుతాం కాబట్టి క్వాలిటీ ఎప్పుడు ఒకలాగే ఉంటాయి. సో మ్యాక్సిమం మీరు ఈ శారీస్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత అయినా సరే, యూజ్ చేసిన తర్వాత అయినా కామెంట్ పెట్టండి ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా అనిపించింది అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.